రైట్. ప్రస్తుతం ప్రాయశ్చిత దీక్ష విరమణలో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ తిరుమలకు చేరుకున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే తిరుపతికి చేరుకున్నారు. అక్కడి నుంచి అలపిరి మార్గంలో కూడా ఆయన నడక యాత్ర కొనసాగుతోంది. తిరుమల క్షేత్రానికి చేరుకుంటారు ఇవాళ. ఇవాళ రాత్రి అక్కడే గాయత్రి గెస్ట్ హౌస్లో కూడా ఆయన బస చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఆయనకి ఇచ్చినటువంటి స్లాట్లో భాగంగా కూడా శ్రీవారిని దర్శించుకోనున్నారు నైవేద్య విరామ సమయంలో. ఇక ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి అధికారులతో అన్న సత్రం ఏదైతే ఉందో అక్కడ వివరాలన్నీ కూడా ఎలాంటి క్వాలిటీ ఫుడ్ వెళ్తుంది భక్తులకి అవన్నీ కూడా ఆయన తనిఖీ చేయనున్నారు. ఇక ఆ తరువాత రేపు రాత్రికి కూడా ఆయన అక్కడే బస చేయనున్నారు తిరుమల క్షేత్రంలో. ఆ తరువాత 3వ తారీఖు అంటే రేపు లేదు ఎల్లుండి కూడా ఆయన సాయంత్రం ఉండేటువంటి సభకి సంబంధించి కూడా అక్కడ ఉంటారు. ఇక తిరిగి రాత్రి విజయవాడకు చేరుకుంటారు. మనం చూస్తున్న విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా అలిపిరి మెట్ల మార్గంగా కూడా పవన్ కళ్యాణ్ తిరుమలకు నడిచి వెళ్తున్నారు. కొద్దిమందికి అక్కడ ఆయనతో పాటు కూడా అలాట్ చేసినటువంటి పరిస్థితి. వారందరితో కలిసి ఆయన అటు తిరుమల క్షేత్రానికి కూడా మెట్ల మార్గంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం ఆయనకి అరేంజ్ చేసినటువంటి స్లాట్లో కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కూడా రేపు కూడా ఆయన తిరుమలలోనే ఉండనున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఆయన తిరుమలలో ఉండి ఇక ఎల్లుండి నైట్కి ఆయన విజయవాడ చేరుకుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ గత కొన్ని రోజులుగా ప్రాయశ్చిత దీక్షలో భాగంగా కూడా ఆయన ఉపవాస దీక్షలు ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి. కొద్దిగా నీరసం అది ఉండడంతో కూడా ఆయన మధ్య మధ్యలో ఆగుతూ తిరిగి మళ్ళీ ఖాళీ నడకను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.